హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెడల్స్. ఈ వీడియోలో మనం పపయా జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బాగా ముగ్గిన ఒక పపయాని తీసుకోవాలి. పపయా పూర్తిగా ముగ్గుండాలి. ఇక్కడ మనం ఒక నాటుకాయని తీసుకున్నాము. ఇందులో చాలా గింజలు ఉన్నాయి. ముందుగా పపయాని ఇలా హాఫ్ కట్ చేసుకుని స్పూన్తో ఇందులో ఉన్న గింజలన్నింటినీ తీసుకోవాలి. ఈ గింజలని వేస్ట్గా పాడేయవలసిన అవసరం లేదు. ఈ గింజల్ని ఎండపెట్టి పౌడర్ చేసుకుంటే ఇది చాలా అనేక రకాల రోగాలకి రెమెడీగా పనిచేస్తుంది. వెయిట్ తగ్గడానికి, అలాగే డయాబెటీస్ కూడా పనిచేస్తుందని చాలామంది న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు. కాబట్టి ఇది నాటుకాయ కాబట్టి ఈ గింజల్ని మనం సేవ్ చేసుకోవచ్చు. పపయాని పీల్ చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి పపయాలో ఉండే గుజ్జు తీయడానికి ఇప్పుడు మీకు 2 మెథడ్స్ చూపెడతాను. ముందుగా ఈ పపయాలో హాఫ్ ఇలా కట్ చేసి దీని లోపల ఉన్న గుజ్జుని ఒక షార్ప్ ఎడ్జ్ ఉన్న గరిట లేదా స్పూన్ సహాయంతో మనం ఇలా తీసుకోవచ్చు. ఇలా గుజ్జంతా తీసిన తర్వాత ఆ స్పూన్తో మనం ఇలా స్క్రాప్ చేయడం ద్వారా కంప్లీట్గా గుజ్జుని మనం తీసుకోవచ్చు. ఇక రెండవ టెక్నిక్ ఏంటంటే పపయాని ఇలాగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఇలా బిట్స్ బిట్స్ గా మార్క్ చేసుకుని ఈ విధంగా నైఫ్ తో ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జ్యూస్ తయారు చేద్దాం. ముందుగా జ్యూసర్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసాం. దానికి కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసాము. తర్వాత ఒక 100 ml మిల్క్ ని యాడ్ చేసుకున్నాము. అలాగే కొద్దిగా కూలింగ్ వాటర్ కూడా యాడ్ చేసాము. ఇప్పుడు పాపయా పీసెస్ ని ఇందులో వేయాలి. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టి మనం బ్లెండ్ చేద్దాము. చూడండి, ఈవెన్ గా బ్లెండ్ అయింది. జ్యూస్ కొంచెం థిక్ గా ఉంటే దాంట్లో కొన్ని పాలు కలుపుకోవచ్చు. చూసారు కదా, టేస్టీ పపయా జ్యూస్ రెడీ.